మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్లో నిన్న అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన. సెల్ఫోన్ కోసం ఇద్దరి మధ్య గొడవ. ఆవేశంతో సొంత చిన్న తండ్రిని అనగా బాబాయిని కర్రతో కొట్టి అర్ధరాత్రి హత్య చేసిన మహేష్ సెల్ఫోన్ తీసుకున్నాడని మనస్తాపానికి లోనే గౌరగొల్ల యాదయ్య 35 సంవత్సరాలు చిన్న తండ్రితో అనగా బాబాయితో అర్ధరాత్రి గొడవపడ్డ మహేష్ స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న అల్లాదుర్గం పోలీసులు. పరారిలో నిందితుడు మహేష్. లేదు, పంచాయతీ లేదు, భూమికి లేదు, ఏమీ లేదు. కాకపోతే వాళ్ళిద్దరు నైట్ అక్కడ వెళ్ళారు, బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ బయట ఏం జరిగిందో తెలియదు. నైట్ 1 గంటకు అట్లా వచ్చారు. మాకు ఇన్ఫర్మేషన్ ఏం కూడా ఇవ్వలేదు. ఇంత లొల్లి కూడా రాలేదు ఇంట్లో. బయటనే జరిగిన గొడవ ఉంది. ఇక మాకు కొద్దిగా లేచి నేను డ్యూటీ పోవామని పోతున్నా. 6:30 వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే నాకు అక్కడ ఫోన్ వచ్చింది స్కూల్లో ఊడవడానికి. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చే వరకు ఇది మహేష్ అనే అబ్బాయి వాళ్ళు మరి ఏమైందంటే ఇట్లా మా బాబాయ్కి వాళ్ళకి తెలియడం అంటే మరి ఊపి చూడరా ఊపి చూడరా అంటే ఊపినా కానీ ఆడదాడని ఇరిగిపోయాడు. ఇంకేమవుతావాడు చచ్చిపోయిన లంచుకో చంపేయాలి చంపేసినాను కానీ నేను అన్నాను. ఇక అంతకి పెద్ద మనుషులకు అందరికీ చెప్పినా మా వాళ్ళకు మా కులాసులు చెప్తే వాళ్ళ అక్క కూడా చెప్తే వాళ్ళ అక్క కూడా వచ్చి తిట్టింది వాళ్ళ తమ్ముని తిట్టింది. అసలు గొడవ ఎందుకు జరిగింది? గొడవ ఏం జరగలేదు. ఫోన్ వలన గొడవ వచ్చింది. మహేష్ ఫోను యాదయ్య తీసుకుంది. బాబాయ్ తీసుకుంటే ఇవి ఇవి అని కొట్లాడుతారు. దాని వలన గొడవ జరిగిన కథ కాదు.